అదే ఏ శాఖ అయింది గతంలో? అంటే ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా శాఖలు నిర్వహించినప్పుడు ఎప్పుడు ఆ శాఖల గురించి ఒకసారి రివ్యూ చేయడం కానీ, లేకపోతే ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలని ఒకసారి ఫీల్డ్ విజిట్లు చేయడం కానీ, ఎప్పుడు ఏ శాఖ మంత్రి ఏ శాఖ నిర్వహిస్తున్నాడో వాళ్ళకే తెలియదు, అప్పుడు ప్రజలకు కూడా తెలియనటువంటి పరిస్థితి మీ అందరం చేశారు. ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు అంటే ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని ఎవరికైనా గుర్తుకొస్తుందా? అంబటి రాంబాబు గారు అంటే గుర్తుకొచ్చేవి చాలా ఉన్నాయి. ఆయన సంబరాలు కానీ సంక్రాంతులు కానీ ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటే, ఇవన్నీ సభ్య సమాజం అంచేత. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ శాఖను గాలి కుదిలేసి ఇప్పుడు వచ్చి గాలి కవర్లు చెప్తున్నటువంటి పరిస్థితి దుస్థితి ఏదైతే చాలా క్లియర్గా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందే ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 55,000 కోట్ల రూపాయలకి ఆ రోజు డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఉంది. తర్వాత ఏదైతే ఆ 55,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ కింద 30,000 కోట్ల రూపాయలు అందులో బ్యాలెన్స్ అమౌంట్ ఖర్చు పెట్టగా మిగిలినటువంటి 12,157 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. అంటే దురదృష్టం, రాష్ట్రం ఉన్నటువంటి గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ఆ నిధులు రాబట్టుకోలేకపోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నాకు 25 MPలు ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచుతా అని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేసుల భయమో లేకపోతే ఆయన బెయిల్ రద్దు భయమో మాకు తెలియదు, కానీ ఎక్కడో కూడా ఆ పోలవరానికి సంబంధించి ఆ బ్యాలెన్స్ నిధులు తేలైనటువంటి పరిస్థితి. ఇంకా మీకు చెప్పాలని అంటే అసలు ఈ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఆ రాంబాబుకి కానీ ఎవరికి లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆయనే చెప్పాడు ఈ పోలవరం అంటే ఆయనే మాట్లాడుతూ కూడా చెప్పాడు మీతో కూడా, పోలవరం ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి అని చెప్పాడు. అంటే పోలవరం గురించి అర్థం కాలేదని ఆయనే చెప్పి మళ్ళీ ఇప్పుడు పోలవరం గురించి ఆయన మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది? ప్రతి ప్రాజెక్టుకి డయాఫ్రామ్ వాల్ ఉంటుంది, బక్రా నంగల్కి ఉంటుంది, శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జునసాగర్కి ఉంటుంది. అంటే ఏ ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ ఉంటుందో కూడా తెలియనటువంటి మంత్రి ఆయన. పోలవరం ప్రాజెక్టు గురించి అర్థం కాదు, ఇంకెవరికి అర్థం కాదని చెప్పిన వ్యక్తి వేళ ఆ ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడితే దానికి మనం సమాధానం చెప్పే పరిస్థితి. ఆయన కూడా పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రామ్ వాల్ ముందు కట్టాడు, కాపర్ డ్యామ్ అప్పుడు కట్టాలి, లేకపోతే స్పిల్వే ఇప్పుడు కట్టాలని. అంటే అవన్నీ కూడా నిర్దేశించేది ఎవరు? ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి సిడబ్ల్యూసీ ఎవరైతే ఉన్నారో, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారు డిజైన్స్. వాళ్ళు డిజైన్స్ ఇచ్చి ఏది ఎప్పుడు కట్టాలి, ఏది ఎప్పుడు నిర్మాణం చేయాలి, ప్రోటోకాల్కి ఏది స్టార్ట్ చేయాలి అనేది ఆ సిడబ్ల్యూసీ పీపీ ఇచ్చి దాని ప్రకారం ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు ఇది ముందు కట్టారు ఇది వెనక్కి కట్టారు అని ఆయన మరి మాట్లాడడం అని అంటే ఇంకా ఆయనకి మనం సమాధానం చెప్తే మన స్థాయి మనం తగ్గించుకునేటువంటి పరిస్థితే. దయవుంచి అర్థం చేసుకోమని కోరుతున్నాను. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్, సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో, అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమెటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా? ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.